శివలింగం గురించి సైన్స్ ఏం చెప్తుంది శివలింగానికి ఈ సైన్స్ వేవ్కు ఏమిటి శివలింగం అంటే నిజానికి చాలామంది ఓ ప్రత్యుత్పత్తి అవయవలింగం అని అనుకుంటారు కింద భాగంలో ఉండే పానాపటాన్ని యోని అనుకుంటారు అయితే అది నిజమైనప్పటికీ శివలింగం అంటే అందుకు పురాణాలే కాదు సైన్స్ కూడా పలు అర్థాలను చెబుతున్నాయి శివలింగంలో లింగం అంటే సంస్కృతంలో చిహ్నం అనే అర్థం కూడా ఉంది అంటే అంతులేని సర్వశక్తికి ఆ లింగం చిహ్నమన్నమాట ఇక శివలింగంలో మొత్తం మూడు భాగాలు ఉంటాయి కింది భాగాన్ని బ్రహ్మపీఠమని మధ్యలోని భాగాన్ని విష్ణుపీఠమని పైన ఉన్న భాగాన్ని శివపీఠమని అంటారు అంటే సృష్టి స్థితి లయ కారకులకు శివలింగం ఒక చిన్నమన్నమాట సృష్టి జరిగాక స్థితి ఉంటుంది అనంతరం శివునిలో లయ అవుతుంది తిరిగి మళ్ళీ అదే ప్రక్రియ మొదలవుతుందనే విషయాన్ని శివలింగం మనకు తెలియజేస్తుంది సైన్స్ చెప్తున్న ప్రకారం శివలింగం గణితంలో ఉండే ఒక సైన్స్ వేవ్ లాంటిది అందులోని తరంగాలు ఓంకారాన్ని సూచిస్తాయి శివుడు ఈ తరంగాలను ముందు అనుపూర్వ స్థితిలో ఉంటాడు విష్ణువు తరంగాల నిండా అణువులా వ్యాపించి ఉంటాడు శివుడు ఓంకార నాదం ద్వారా సృష్టి చేస్తాడు విష్ణువు స్థితి చూసుకుంటాడు తర్వాత సృష్టి అంతమై మళ్ళీ ప్రారంభమవుతుంది ఇలా సృష్టిలో శివుడు విష్ణువు ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి